ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿಯ ನಮಃ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಈರೋಜು ಲಕ್ಷ್ಮೀ నరసింహ స్వామిని మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు శ్రవణ నక్షత్రము. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటాము. ఆ దేవదేవుని ఆశీస్సులు మాపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇట్లు మీ కులపుత్తూరు వేణుగోపాల్ నెల్లూరు వేణు మోటివేషన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈరోజు భక్తులు శ్రవణ నక్షత్రం శనివారం అయినందువల్ల లక్ష్మీ నరసింహస్వామిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ మంగళగిరిలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో చూడ అంటే కనులు విందుగా ఉంటుంది. దర్శించుకుంటే మేము ఒకసారి దర్శించుకొని స్వామి కృపా కటాక్షాలు పొందగలని కోరుకుంటూ నమస్తే. మాల్యాది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము మాలకొండ వలేటివారిపల్లి మండలం ప్రకాశం జిల్లా. దీన్ని ముఖద్వారాన్ని ప్రారంభించిన వారు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు. ఈయన రాష్ట్ర పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖ మంత్రులు. అదేవిధంగా అప్పుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఇది 2014లో ఈ ముఖమండపాన్ని ప్రారంభించారు. ఇక్కడ అప్పుడు వేసిన శిలాఫలకం. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గము వలేటివారి పాలెం మండలంలో ఉంది. ఇక్కడ ఈ పెద్ద బండరాయి కింద అక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నట్లుగా అందరూ పొంగళ్ళు పెట్టుకొని ఇక్కడే దీపారాధన చేసుకొని ఈ విధంగా స్వామికి ప్రసాదం నైవేద్యం సమర్పించుకుంటారు. ఇక్కడ చూడండి భక్తులు ఆల్రెడీ పెడుతున్నారు. నెక్స్ట్ ఇది ఆలయానికి వెళ్ళే దారి. నెక్స్ట్ ఇక్కడ ఆలయం దగ్గర ఇది ఒక మండపము. మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరము మనం కొండ మీద శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారిని చూసేందుకు ఈ మెట్ల దారిలో రెండు కొండలు మధ్యలో
ఒక అడుగు 1.5 feet ఉండే అంత దారి ఉంటుంది. కానీ ఈ దారిలో మనకి కనిపించేది ఫస్ట్ మనము, అంటే మనం ఒక అడుగు వెడల్పు ఉంటే ఆ అడుగు వెడల్పు ఉన్న వాళ్ళు సరిపోతారు. అదేవిధంగా 2 feet వెడల్పు ఉండే వాళ్ళు కూడా ఈ రెండు రాళ్ళు కొండరాళ్ళ మధ్యలో దారిలో నుంచి వెళ్ళడం ఇక్కడ స్పెషాలిటీ. మధ్యలో ఉండే దారిలో నుంచి ఆ సన్ను మనకి ఎక్కడి నుంచి చూస్తే 1.5 feet ఉన్నట్టు కనిపిస్తుంటుంది. కానీ దగ్గరికి మనం వెళ్ళే కొన్ని మన సన్నటి మనుషులకి సరిపోతుంది. అదేవిధంగా ఎంత లావు ఉన్న మనుషులు కూడా ఆ దారిలోనే వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఇది ఒకే పెద్ద బండరాయి. ఈ బండరాయి కింద నుంచి మనుషులు అంటే క్యూలో వెళ్తుంటారు. ఇక్కడ ఏకశిలకు సంబంధించిన పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉంటాయి. ఇదే లక్ష్మీనరసింహస్వామి అంటే మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత. పెద్ద పెద్ద రాళ్ళు గుహలు ఉంటాయి. ఆ గుహలు సందర్శించి అందరూ వచ్చినప్పుడు అంటే ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం దగ్గర ఒలివేటివారిపాళెం మండలానికి సంబంధించి ఈ మాలకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. అందరూ వచ్చి దర్శించుకొని స్వామి కృపా కటాక్షాలు పొందగలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు కొండలు చీలినట్లు ఉంటాయి. ఆ రెండు కొండలు చీలిన మధ్యలో నుంచి మనం దారిలో లక్ష్మీదేవి అమ్మవారికి మెట్లెక్కిపోవాలి. ఆ దారిలో చాలా చూసేదానికి చాలా సన్నగా ఉంటుంది. కానీ ఎంత లావు మనుషులైనా ఆ దారి గుండా వెళ్ళడం ఇక్కడ ప్రత్యేకత. ప్రకాశం జిల్లాలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దర్శించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని కొండ మీద ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి కిందకి వ్యూ చూస్తే అక్కడ పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, చిన్న చిన్న అగ్గిపెట్టెలు, చిన్న చీమల వరే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి చూడవచ్చు. ఈ విధంగా భక్తులు అమ్మవారిని క్యూలో ఉండి దర్శించుకుంటారు. ఇది భక్తుల క్యూ. ఈ దర్శించుకొచ్చిన అనంతరము ఇక్కడ ఆలయ ఆవరణలో ఈ విధంగా అమ్మవారికి దీపారాధన సమర్పించి భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. గమనించవచ్చు, వీళ్ళు క్యూలో నుంచి దర్శించుకొని కొంతమంది వస్తున్నారు, కొంతమంది క్యూలోకి వెళ్ళేదానికి ఇక్కడి నుంచి క్యూలోకి వెళ్తున్నారు. వీళ్ళ అమ్మవారికి దీపారాధన చేసి వాళ్ళ మొక్కలు చెల్లించుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి చూడొచ్చు మరొకసారి. ఇది మాలకొండ. ఇన్ ఫ్యూచర్లో మా నెల్లూరు వేణు మోటివేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మరికొన్ని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలను మీ ముందు ఉంచుతామని తెలియజేస్తూ యువర్స్ నెల్లూరు వేణు మోటివేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నమస్తే.